ఫ్రెండ్స్, ఇండియా తాలూకా క్వార్టర్లీ 2 జీడిపి డేటా. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా మన ఎస్టిమేట్స్ అన్ని తప్పి ఫెయిల్యూర్ రిజల్ట్స్ వచ్చినా సరే, మనం కనుక సెన్సెక్స్ని ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే చూసుకుంటే ఆ డేటాని ఏమాత్రం లెక్క చేయకుండా ఒక్కసారిగా 500 పాయింట్స్ అయితే రైజ్ అయిందండి. సో ఇంకా మార్కెట్లో స్టెబిలిటీ అనేది వచ్చిందా? ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం ప్రెజెంట్ ఏవైనా కొత్త స్టాక్స్లోకి ఎంట్రీ తీసుకోవడం కరెక్టా కాదా? అండ్ ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు థంబ్నైల్లో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క స్టాక్ గురించి చెప్పేటప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం ఈ పర్టికులర్ స్టాక్స్ని పర్చేస్ చేయడం కరెక్టా కాదా, ఒకవేళ పర్చేస్ చేసే పని అయితే మనం పర్టికులర్ స్టాక్స్కి టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకోవాలి, అయినా టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి ఎంత టైం ఫ్రేమ్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయా, ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేశాను. దాంతోపాటుగా మీరు కనుక జీడిపి డేటాని చూసుకుంటే కనుక మన ఎస్టిమేట్స్ అన్నీ కూడా తప్పి జీడిపి డేటా పడిపోయిందనమాట. అయినా కానీ సెన్సెక్స్ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దగ్గర దగ్గరగా 500 పాయింట్స్, 400 పాయింట్స్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఈ ర్యాలీ అవకాశం, ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందా లేదా అన్న టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇందులో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్టయితే మన ఈఫీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ట్రేడ్ చేసి వాళ్ళ చాలా ఈజీగా ప్రాఫిట్ అయితే సంపాదించవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకులు కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లు అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఆ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సింది, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదంటే పడిపోయే అవకాశం ఉందా. సో ఈరోజు గండం అయితే తప్పిందండి. సో అసలుకి ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు చూసుకోవచ్చు మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అయింది. నెగిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసిందనమాట. మీరు చూసుకుంటే క్లియర్గా అర్థమైపోయింది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే మనకి మార్కెట్ కింద పడిపోయిన లెవెల్ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గరగా 700 పాయింట్లు ర్యాలీ ఇచ్చినట్టు అనమాట మార్కెట్. ఈరోజు ఏదో మనకి 400 పాయింట్స్ పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే మనకి మార్కెట్ వచ్చేసరికి తన లో నుంచి చూసుకుంటే 700 పాయింట్స్ పెరిగినట్టు. ఈరోజు కూడా మార్కెట్ మనకి ఇంచుమించు ర్యాలీ ఇచ్చినట్టే. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే జీడిపి డేటా తప్పుగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అయినా కానీ మార్కెట్ ఎందుకు పడలేదంటే దానికి గ్రెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ సెన్సెక్స్ మీరు ఒకసారి చూసుకుంటే కనుక లాస్ట్ 6 మంత్స్ నుంచి చూపిస్తాను. సో సెప్టెంబర్ సో మీరు చూసుకోవచ్చు నవంబర్ బాగా పడింది అనమాట. సో సెప్టెంబర్ అక్టోబర్ బాగా పడింది. సో పడాల్సినంత పడింది అనమాట సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో. సో ఆల్రెడీ పడాల్సినంత పడింది కాబట్టి ఇంకా ఈ వీక్ డేటా ఏం చేయలేకపోయింది. సో మార్కెట్ పడడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. అండ్ అప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ జీడిపి డేటా ఏం చెప్తుంది, కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది, జనాలు కార్లు తక్కువ కొనుక్కుంటున్నారు, టీవీలు తక్కువ కొనుక్కుంటున్నారు, అదే కదా ఈ జీడిపి డేటా అంతా మన ఇండియా పుల్ చేసేది. సో వాటి సేల్స్ అన్నీ కూడాను మనకు ఆల్రెడీ సెప్టెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్లోనే రిఫ్లెక్ట్ అయితే అయినాయి అనమాట. సో దానివల్ల ఆల్రెడీ మార్కెట్ పడాల్సినంత పడిందని అనలిస్టులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ దీన్ని ఎక్స్పెక్ట్ చేసే పడింది. సో మార్కెట్ ఫాల్లో ఈ జీడిపి డేటాని ముందుగానే ఊహించింది, కానీ మార్కెట్ ఆర్బీఐ తాలూకా డెసిషన్స్ని ఇంకా ఊహించలేదు. ఆర్బీఐ కనుక ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ని కనుక తగ్గిస్తే కనుక మార్కెట్కి మంచి పుష్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్బీఐ కనుక ఇన్ కేస్ సో ఒకవేళ కనుక ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించకపోతే అదేమన్నా కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందని అయితే అనలిస్టులు చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే కనుక మిగతా షేర్స్ ర్యాలీ ఎందుకు వేస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొచ్చి షిప్ యార్డ్ని చూసుకుంటే ఈ పర్టిక్యులర్ ట్రేడింగ్ డే ఒక్కసారిగా అప్పర్ సర్క్యూట్ కొట్టిందనమాట. సో కొచ్చి షిప్ యార్డ్ అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టింది. సో లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 15%. సో తన లో నుంచి చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే 30% ర్యాలీ ఇచ్చింది కొచ్చి షిప్ యార్డ్ దగ్గర దగ్గరగా. సో మనం తన హై నుంచి చూసుకున్నా సరే మళ్ళీ కొచ్చి షిప్ యార్డు ఒకప్పుడు 2,800 రూపీస్ లెవెల్స్ నుంచి అమాంతం 1,200 లెవెల్స్కి పడిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ అగ్రెసివ్గా రేజ్ అయితే అవుతుంది. సో కొచ్చి షిప్ యార్డ్ ర్యాలీ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ రోజు వచ్చేసరికి కొచ్చి షిప్ యార్డ్కి ఒక కొత్త కాంట్రాక్ట్ అనేది వచ్చిందనమాట, కొత్త ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఆర్డర్ వర్త్ ఎంతో తెలుసా, దగ్గర దగ్గరగా 1,000 కోట్లు ఈ ఆర్డర్ వచ్చింది వచ్చేసరికి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అనమాట.
సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కొచ్చి షిప్ యార్డ్ వాళ్ళకి ఒక మేజర్ ఆర్డర్ అయితే ఇచ్చారు. ఆర్డర్ని 5 మంత్స్లో పూర్తి చేయమని చెప్తున్నారు. సో 5 మంత్స్లో కొచ్చి షిప్ యార్డ్ వచ్చేసరికి రెవెన్యూ ఎక్కువ చేసే అవకాశాలు ఉందన్నమాట. సో మనం మామూలుగా వీళ్ళ ఫైనాన్షియల్స్ చూస్తే మనకు అర్థమైపోయిందండి, వీళ్ళు ఎక్కువగా చేసే రెవెన్యూ ఎంత ఉంటుంది, ఒక క్వార్టర్లీ బేసిస్ మీద 1000 కోట్ల రెవెన్యూ చేస్తారు, లేదంటే మహా అయితే 1200 కోట్ల రెవెన్యూ చేస్తారు. సో అలాంటిది వీళ్ళకి నెక్స్ట్ 2 క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ ప్రాఫిట్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు కొచ్చి షిప్ యార్డ్ అయితే పెరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడొద్దు, డిప్ వస్తే కొనుక్కోండి. ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా డిప్లో ఎంట్రీ తీసుకోవాలి. నేను ఈ పర్టికులర్ స్టాక్ ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో అప్పుడు చాలాసార్లు చెప్పానండి. సో మనం చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ 30% ర్యాలీ అయితే ఇచ్చింది. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. సో లాస్ట్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే అక్కడే ఉందన్నమాట ఈ షేరు. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లో 5% ర్యాలీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 1 మంత్లో 12%. సో లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ పర్టికులర్ స్టాక్ చూసుకుంటే కనుక తన హై లెవెల్స్ 5800 రూపీస్ లెవెల్స్ నుంచి ఈరోజు చూసుకుంటే 3800 రూపీస్ లెవెల్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కన్సాలిడేట్ అయినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ వాళ్ళు డిప్స్లో ఈ మెజగాన్ డాక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే మనం కనుక చూసుకుంటే కనుక సో మేజర్గా ఈ పవర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బాగా ర్యాలీ అయితే ఇస్తున్నాయండి. సో మీరు చూసుకోవచ్చు ఐనాక్స్ గ్రీన్ చూసుకుంటే ఈ ఐనాక్స్ గ్రీన్ వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ అయితే చేశారనమాట, ట్రాన్సాక్షన్ చేశారు. సో బేసికల్గా వీళ్ళ షేర్స్ని వీళ్ళు కొన్ని అమ్మేసుకున్నారనమాట సబ్సిడరీస్ కంపెనీస్కి. సో దానివల్ల కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఐనాక్స్ గ్రీన్ నుంచి కూడా మనకి ర్యాలీ అనేది దగ్గరగా 18% అయితే కనిపిస్తుంది. ఐనాక్స్ విండ్ సేమ్ సబ్సిడరీ కంపెనీ కాబట్టి మీరు చూసుకుంటే ఐనాక్స్ విండ్ కూడా దగ్గరగా సో 6% అయితే ర్యాలీ ఇచ్చినట్టు మీరు చూసుకోవచ్చు. ఐనాక్సే కాదు, మీరు మిగతా గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ చూడండి, ఎన్టీపీసీ గ్రీన్ చూడండి, ఎన్టీపీసీ గ్రీన్ కూడా ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే 3% ర్యాలీ ఇచ్చింది. సో మేజర్గా ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్ని ఇప్పుడు సడన్గా ర్యాలీ ఎందుకు ఇస్తున్నాయి అంటే ఒక చిన్న న్యూస్ అయితే వచ్చిందండి. బేసికల్గా ఇండియాలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎన్టీపీసీ గ్రీన్ ఎప్పుడు మనకి లిస్ట్ అయింది, 1 మంత్లో మొన్న రీసెంట్గానే 27th నవంబర్ ఆ టైంలో లిస్ట్ అయిందనమాట. ఎక్కడ ఏ ప్రైస్కి లిస్ట్ అయింది, 121 రూపీస్కి లిస్ట్ అయింది. 120 రూపీస్కి లిస్ట్ అయ్యి ఈరోజు మనం చూసుకుంటే కనుక ఒక 5% రేజ్ అయినట్టు అనమాట. ఎవరెవరైతే ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళకి ఈరోజు 5% ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనే స్టేర్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్గా ఉంది ఐపీఓకి వచ్చినప్పుడు. అయినా కానీ ఈరోజు ర్యాలీ ఎందుకు ఇస్తుంది అంటే దానికి గల మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను. బేసికల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు జనవరి తర్వాత ఫిబ్రవరిలో రాబోయే బడ్జెట్లో సో ఈ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్కి సబ్సిడీగా సో ట్యాక్స్ని తక్కువ చేయడం కానీ లేదంటే ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇన్సైడర్ నుంచి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఈ కంపెనీస్ని అన్నింటినీ కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయబోతుంది అనే న్యూస్ అయితే వచ్చింది అన్నమాట. అందుకని ప్రజెంట్ మేజర్గా ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే రోజు మీరు వచ్చేసరికి ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్నింటిలోనూ ర్యాలీస్ అయితే చూడొచ్చు. ఇలాంటప్పుడు ఏ గ్రీన్ ఎనర్జీ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ చేయొచ్చు అంటే చెప్తానండి. సో బేసికల్గా ఎన్టీపీసీ గ్రీన్ లాంగ్ టర్మ్కి మాత్రమే మంచిది, షార్ట్ టర్మ్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, మీరు సుజలాన్ని చూసుకున్నా ఈ పర్టికులర్ ట్రేడింగ్ 3% ర్యాలీ అయితే ఇచ్చింది. సో ఒక్కసారి నేను మీకు రీలోడ్ చేసి చూపిస్తాను. సో అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిందనమాట, మీరు మళ్ళీ చూసుకోవచ్చు. సుజలాన్ కూడా అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోతే అయిపోయింది. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అదే అనమాట. సో బేసికల్గా గవర్నమెంట్ ఇన్సైడర్ నుంచి ఇలాంటి ఒక న్యూస్ని అయితే తీసుకొచ్చింది అనమాట. సో దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్నీ కూడా బాగా భారీగా ర్యాలీ ఇస్తూ ఉన్నాయి. సో సుజలాన్ అయితే బాగా అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టిందండి, నాకైతే ఆనందంగానే ఉంది. సో నేను వచ్చేసరికి బేసికల్గా మీరు చూసుకుంటే 84 రూపీస్ లెవెల్స్ని ఈ స్టాక్ ఎప్పుడైతే 54కి పడిందో అప్పుడు అగ్రెసివ్గా ఎంట్రీస్ తీసుకోవచ్చు అన్నట్టు హింట్ ఇచ్చాను. సో దాని తర్వాత మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 65 దాకా ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు 66కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి స్టాక్ ఇంకా ముందుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు నెక్స్ట్ ట్రేడింగ్ డే మనకైతే అర్థమవుతుంది. ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే రోజు మనం కనుక ఒక్కసారి సుజలాన్ తాలూకు వాల్యూమ్స్ చూసుకుంటే మనకైతే అర్థమైంది అనమాట. సో బేసికల్గా ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే సుజలాన్ తాలూకు వాల్యూమ్స్ చూసుకుంటే జస్ట్ 5 to 6 crores వాల్యూమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే వాల్యూమ్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీ ట్రిప్ ప్లానర్ షేర్ ఏం చేద్దాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పానండి, ఎవరు కూడాను రేజ్ అవుతున్నప్పుడు కొనద్దు అని చెప్పాను. ఈజ్ మై ట్రిప్ ప్లానర్ గురించి నిన్న కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో చేసినప్పుడు చెప్పాను, ప్రస్తావించే చెప్పాను కూడా.
ట్రాప్లో పడొద్దు, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోవద్దు ఫ్రెష్ కానీ, ఎందుకంటే ఆల్రెడీ రైజ్ అయితేఅయింది, ఈ షేర్ కన్సాలిడేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ షేర్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదే సిరీస్లో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే సిడిఎస్ఎల్, ఈ పర్టికులర్ ట్రేడింగ్ సిడిఎస్ఎల్ 1.3% పెరిగినట్టు, లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లో 6% పెరిగినట్టు, 1 మంత్లో దగ్గరగా 9% పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ తన లో లెవెల్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 15-16% సో సిడిఎస్ఎల్ పెరిగిందనమాట. సో మనం చూసుకుంటే, సో నేను ఈ డిప్స్లో ఎప్పుడైతే ఎంట్రీస్ తీసుకోమని చెప్పానో దాని తర్వాత మీరు కనుక చూసినట్లయితే 15-16% ర్యాలీ ఇచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది సిడిఎస్ఎల్లో. సో మరి ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మరి సిడిఎస్ఎల్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అంటే వద్దండి. సిడిఎస్ఎల్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది, మీరు గమనించి చూడండి ఎంత హైలో ఉందో, ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు ఒకవేళ షేర్ పడిందా మనం కొనుక్కొని కూడా కొనుక్కోలేము మళ్ళీ, సో మనం ఆ లాస్ని తట్టుకోలేము, వద్దని చెప్తున్నాను నేనైతే డైరెక్ట్గానే. డిప్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి, ఇప్పుడు పీక్స్లో ఉంది. సో ఆలోచించి అడిగేయండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఒకవేళ ఈ హై లెవెల్స్లో మీరు కనుక ఎంట్రీస్ తీసుకొని బ్లాక్ అయితే మాత్రం చాలా రోజులు ఇరుక్కోవాల్సి వస్తుంది. సో ఏదైనా నెక్స్ట్ వచ్చే మంచి డిప్లో ఎంట్రీస్ తీసుకుంటే కాస్త లాభపడతారని చెప్తాను. మిగతా ఐఆర్ఎఫ్సి గురించి, ఆర్వీఎన్ఎల్ గురించి, మిగతా స్టాక్స్ గురించి చెప్తాను. కానీ అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో మీకు నచ్చుతుందా, నచ్చుతుంటే ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీమ్ని ఎంకరేజ్ అయితే చేయాలండి. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1,500 likes. 1,500 likes పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనం బై చేయాల్సిన టాప్ 5 పెన్నీ స్టాక్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. సో ఆ పెన్నీ స్టాక్స్ తాలూకు ప్రైస్ అరౌండ్ 20-30 rupees కన్నా తక్కువ ప్రైస్ రేంజ్లో ఉండేటట్టు చూసుకుంటాను. దాంతోపాటుగా ఇప్పుడు ఆ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం కనుక ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, సో ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో చాలా హ్యూజ్ రిటర్న్స్ అయితే ఇచ్చేటట్టయితే చూసుకుంటాను. అలాగే రిస్క్ తక్కువ ఉన్న పెన్నీ స్టాక్స్ గురించి అయితే చెప్తానండి. సో పెన్నీ స్టాక్స్ మీరు వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీమ్ని ఎంకరేజ్ చేస్తారు కదూ. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, లేదంటే యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై అనేది ఇస్తున్నాను. లాస్ట్ 1 week 1,200 కన్నా ఎక్కువ కామెంట్స్కి పర్సనల్గా రిప్లై అనేది ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు నాతో అనలైజ్ చేపించి చెప్పిద్దాం అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే ఈ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. సో ప్రజెంట్ ఇప్పుడు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నేను చేద్దాం. ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే పాజిటివ్గానే ఎండ్ అయింది, బట్ మార్కెట్ ర్యాలీ ఇచ్చింది కదా, ఈ స్టాక్ పెరగచ్చు కదా అంటే కొంచెం వీక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. క్వార్టర్లీ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు, దాంతోపాటు ఈ పర్టికులర్ స్టాక్ కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే మట్టుకి పాజిటివ్గానే ఉంది అని చెప్పుకోవాలి. ఫండమెంటల్గా టెక్నికల్గా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో ఎటువంటి మార్పు లేదు. ఒక్కసారి నేను మీకు టెక్నికల్గా చూపిస్తే ఆర్ఎస్ఐ ఇంకా మిడ్ రేంజ్లోనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఐఆర్ఎఫ్సిని ఒకసారి గమనిద్దాం. మరి ఐఆర్ఎఫ్సి షేర్ ఎందుకు ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే 1.3% పడిపోయింది అంటే, జస్ట్ నార్మల్గా ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే రోజు ఈ షేర్ ట్రేడ్ అయితే అవుతుందండి. సో మనం వచ్చేసరికి తన ప్రీవియస్ డిప్పును చూడొచ్చు. ఎప్పుడుంది ప్రీవియస్ డిప్పు? 134 rupees లెవెల్స్లో ఉంది. దాని తర్వాత 138కి వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 138 కాకుండా 140 దగ్గర డిప్ తీసుకొని మళ్ళీ రైజ్ అయితే అవుతాయి. ఈ పర్టికులర్ షేర్ వచ్చేసరికి పాజిటివ్ ట్రెండ్కి వెళ్ళిపోయిందని మనం అయితే గమనించవచ్చు. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ వీడియోలో మీకైతే ఈ స్టాక్స్ అన్నిటి గురించి అర్థమైందని అయితే నేనైతే నమ్ముతున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. సో ఫ్రెండ్స్, మీరు కనుక ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు కనుక మీ డీమార్ట్ బ్రోకర్కి కనుక ఎక్కువ బ్రోకరేజ్ చెల్లిస్తున్నట్టు మీకు కనుక అనిపిస్తుంటే, కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 తాలూకా ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ డీమార్ట్ అకౌంట్ని మీరు 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మంత్ అయితే ఆఫర్ ఏంటంటే, ఈ మంత్లో, ఈ డిసెంబర్ మంత్లో ఎవరైతే మన కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఎవరైతే ఈ ఫ్రీ డీమార్ట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉండవు. అంతేకాకుండా మీరు ఒకవేళ స్టాక్ని లాంగ్ టర్మ్కి కానీ షార్ట్ టర్మ్కి కానీ పర్చేస్ చేసి కొని అమ్మినా సరే మీకు వచ్చేసరికి, సో బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి అసలు వేరు అనమాట. దాంతోపాటు ఇన్ కేస్ మీరు ఇంట్రాడే చేస్తే మిగతా బ్రోకర్స్తో కంపేర్ చేసుకోండి, ఏంజిల్ వన్ వాళ్ళు చాలా తక్కువ బ్రోకరేజ్ అయితే ఛార్జెస్ చేస్తారు. ఈ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 5 మినిట్సే పడుతుంది, క్లోజ్ చేయాలన్నా సరే 5 మినిట్సే పడుతుంది. వన్స్ అగైన్ నేనండి మీ హంటర్ని, ఉంటానండి. థ్యాంక్ యూ అండి.